నమస్కారం. ఇవాళ కృష్ణ గారి 81వ పుట్టినరోజు. పుట్టినరోజు ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునేవాళ్ళం, ఇప్పుడు జయంతి చేసుకుంటున్నాం. ఆయన మా మధ్య లేకపోయినా ఆయన సినిమాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ మనం మర్చిపోలేదు. ఎప్పుడు మన మధ్యలో ఉంటారు ఆయన. ఆయనకి రూపా సిపి అయిన మాధవరావు గారికి ఆయన జీవితాన్ని త్వరగా పేపర్ పుస్తకం ప్రచురించిన దేవుడు లాంటి మనిషి ప్రచురించిన వినాయకరావు గారికి వాళ్ళ అభిమానులంతా సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది. సో రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం మోసగోళ్ళకు మోసగోళ్ళు రిలీజ్ చేస్తున్నాం. మీరు అందరూ చూసి ఆనందించండి. దాన్ని కొత్త టెక్నాలజీతో దాన్ని ప్రదర్శించడం జరుగుతుంది థియేటర్స్లో. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజుల్లోనే ప్రపంచం అంతా రిలీజ్ చేసిన సినిమా అది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము. కొత్త టెక్నాలజీ సౌండ్ లైట్ అన్ని మారిపోయి ఒకసారి మీరు చూసి ఆనందిస్తారని స్మరించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి కృష్ణగారి 31వ తారీఖు కృష్ణగారి బర్త్డే. కనుల పండుగ ఎక్కడున్నా చేసుకునేవాళ్ళం. ఊటీలో ఉన్నా కానీ మన ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆనందంగా కనుల పండుగ చేసుకునేవాళ్ళం. ఇది బర్త్డే కాదు, పండగ. కృష్ణగారి పండగ, పుట్టినరోజు పండగ. ఆయన మనసు ఆయన ఎక్కడున్నా కానీ శాంతియుతంగా ఉంటారని, సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. మే 31 అంటే అభిమానులకి పండుగ రోజు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఇదివరకంటే బాగా కెరీర్ పీక్ ఉన్న టైంలో ఊటీలో ప్రతి సంవత్సరం మే 31 అభిమానులు ఫ్యామిలీతో సహా వెళ్ళి ఆయన్ని అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన లేకుండా జరుగుతున్న మొదటి పుట్టినరోజు ఇది, అంటే వర్ధంతి యాక్చువల్గా. అది నిజంగా చాలా బాధాకరమైన జయంతి. ఆయన జయంతి ఇది, మే 31. ఈ విధంగా అభిమానులు కలకాలం గుర్తుంచుకునే దగ్గర విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సిరాజ్ గారు కానీ, కాదర్ గారు కానీ, వారి మిగతా అభిమానులు కానీ ఎంతో అద్భుతంగా రూపొందించారు. అలాగే కృష్ణ గారి గురించి ఒక అద్భుతమైన సాంగ్, చాలా బాగుంది ఆ సాంగ్. ఎన్నో విషయాలను గుర్తు చేసిన సాంగ్ అది. ఆయన కృష్ణ గారిని ఎక్కడున్నా సరే అభిమానులు చేసి అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం. కృష్ణగారు అంటే అభిమానులకు ఒక ప్రాణం, దైవం. ఆయన దైవంలా చూస్తారు, ఒక దేవుళ్లాగా చూస్తారు. ఆయన ఎక్కడున్నా సరే అభిమానులు చేసే ఈ కార్యక్రమాలు చూసి సంతోషిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మీడియా అందరికీ స్వాగతం. షేర్ స్టూడియోస్ తరఫు నుంచి ఒక మంచి అవకాశం మాకు దక్కింది. కృష్ణగారిని మళ్ళీ గుర్తు చేసుకునేలాగా ఒక సాంగ్ చేశాం. సో దానికి తోడ్పడిన మా వర్క్స్ బీట్స్ ఛానల్ రాజశేఖర్ గారు అండ్ టీంకి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ పాట చేయడానికి మూల కారణమైన సిరాజ్ గారు అండ్ టీం. సో అతను ఫస్ట్ నుంచి 1 మంత్ దీని గురించి చాలా యాతన పడ్డారు నాకు తెలుసు. స్టూడియో చుట్టూ తిరుగుతా ప్రతి లైన్ మీరు ఆ సాంగ్లో చూస్తే ఫ్యాన్కి ఎలా కావాలో అలానే ఉంటుంది. తను విజువల్స్ కానీ చాలా అంటే ఉన్న ఫుటేజ్ అంతా వాడామండి ఈ సాంగ్కి. అంటే మన కృష్ణ గారిని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటామో మంచి మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచి డైలాగ్స్ కానీ అన్నీ ఇందులో ఇమిడిచ్చాం. అందరికీ నచ్చుదని ఆశిస్తున్నాం. కృష్ణ గారు ఒక లైన్ ఈ సాంగ్లో ఉంటుంది, లైక్ మచ్చంటూ లేని మరపంటూ రాని.
सो अभी अभी कृष्णगारे दी एवरकना हेटर्स उठर यानी हेटर्स लेने हीरो कृष्णगार नम्मत सो थैंक यू वेरी मच फॉर ऑर्गेनाइजिंग दिस इवेंट एंड कादर गारु थैंक यू अंडी मुझे दी सक्सेसफुल थैंक यू सो मच मर मुख्यमंत्री विषय నేను రాసిన దేవుడు లాంటి మనిషి మీరు నన్ను చాలామంది చూసే ఉంటారు. ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేయాలనే ఆలోచన యాక్చువల్గా కృష్ణ గారిదే. ఆయన చనిపోవడానికి ఒక రెండు నెలల ముందు నన్ను పిలిపించి ఈ పుస్తకం రీప్రింట్ చేయి చాలామంది అడుగుతున్నారు. నా దగ్గర కాపీలు లేవు చేయొచ్చు కదా అని అడిగితే మొదలుపెట్టాను. యాక్చువల్గా నా బ్యాడ్ లక్ ఏంటంటే అది ప్రింటింగ్ ఇచ్చే రోజున ఆయన కన్నుమూశారు. అందుకని ఆయన తర్వాత చివరి దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కలిసి దేవుడు లాంటి మంచి పుస్తకాన్ని మళ్ళీ రీప్రింట్ చేశాను. అది త్వరలోనే రిలీజ్ చేస్తామని మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో మాకు ఈ వీడియో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చిన షేర్ స్టేటర్కి కాదర్ గారికి నమస్కారం. మేము చిన్నప్పటి నుంచి కూడా నతశేఖర్ కృష్ణ గారి ఫ్యాన్స్, దాని తర్వాత మహేష్ బాబు గారికి కూడా ఫ్యాన్స్. సో ఆయన అమెరికాకి పిలిపించడం జరిగింది. వారిసారి ఒక కార్యక్రమం కూడా చేశాము. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు షేర్ స్టూడియోస్ అండ్ కాదర్ గారికి, రాజు గారికి థ్యాంక్ యూ. ఈ వీడియోని మేము ప్రవాస తెలుగు వాళ్ళందరికీ చేరడానికి చాలా ప్రయత్నం చేస్తాం. మాకు ప్రవాసులు అంటే ఎన్ఆర్ఎస్ చాలామంది ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ సాంగ్. హోప్ ఎవ్రీబడి రీచెస్, ఎవ్రీబడి అప్రిషియేట్స్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 350 సంవత్సరాల చిత్రాలు 55 ఏళ్ళు 5 నిమిషాలు చెప్పటం అనేది ఒక టాస్క్ లాగా తీసుకొని కృష్ణ గారి గురించి ఒక గొప్పగా చెప్పాలని ఒక కార్యక్రమ భాగంగా నాతో పాటు నడిచిన మోహన్ గారికి, కాదర్ గౌరి గారికి, అలాగే షేట్ స్టూడియోస్ గారికి, మా డైరెక్టర్లు, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ ఈవెంట్కి చాలా ఎదురు చేసిన మన కో డైరెక్టర్ మహేంద్రకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 5 నిమిషాల్లో కృష్ణ గారి గురించి చెప్పటం ఎలా అని చెప్పి ఎన్నో ఒక నెల రోజుల పాటు దీన్ని కృష్ణ గారి ప్రతి స్టిల్ని తీసుకొని ఈ కథ దీన్ని ఇంత అందంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణ గారు మన మధ్య లేకుండా పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారు మన మధ్య లేకపోవడం ఎంతో అభిమానులకైతే చాలా తీరని బాధ, లోటు. మరి వారు లేని లోటు వారి జ్ఞాపకాల ద్వారా, వారి చిత్రాల ద్వారా మేము పొందుతాం ఆనందం. ఆ కోవలోనే శ్రీరాజు గారు మరియు వారి మిత్రులు రాజశేఖర్ మోహన్ గారు ఒక పాటను 350 సినిమాల కృష్ణగారి నటశేఖరు రూపాన్ని వివిధ కోణాలలో తీసుకొని దాన్ని ఒక 5 నిమిషాల పాటగా అన్ని అంశాలు ఉండేటట్టు వారు చాలా అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించడం జరిగింది. మరి ఆ పాటలో ఇప్పుడు మనం ఈ పాటను తిలకించినాం. చాలా ఆనందం వేసింది. కృష్ణగారి మొదటి రోజుల నుంచి ఆఖరి రోజుల వరకు కొన్ని సన్నివేశాలు కావచ్చు, వారి యొక్క గొప్పతనం, మంచితనం, నటనలో వారు చూపినటువంటి గొప్ప వైభవాన్ని మనకి పాట ద్వారా చూపించారు. వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాన్ని కోఆర్డినేషన్ చేసినటువంటి మన కాదర్ గౌరీ గారు ఎప్పుడు అభిమానులందరినీ ఏదో ఒక కార్యక్రమం ద్వారా సమన్వయం చేస్తూ అందరినీ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ, అవి కృష్ణగారి బర్త్డే కానీ, మేడం గారి బర్త్డే కానీ, నరేష్ గారిది, ఇట్లా కృష్ణగారి ఫ్యామిలీలో ఏ కార్యక్రమం జరిగినా తను ముందుంటూ ఆ కార్యక్రమాలను చేస్తూ మా అందరినీ కూడా సమన్వయం చేస్తూ మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ వారు మంచి కార్యక్రమం చేస్తూ ఉంటారు. కాదర్ గౌరీ గారు ఆ కోవలోనే ఈ పాట రూపకల్పన చేయించారు. చాలా సంతోషం, అభినందనలు. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి మరి కృష్ణగారి రూపకల్పనతో అద్భుతంగా వారిని ఎప్పుడు గొప్పగా చూపించి అన్ని పాత్రల ద్వారా ప్రేక్షకులు, అభిమానులు మైమరిపించే విధంగా కృష్ణగారిని తీర్చిదిద్దడంలో మా మాధవరావు గారు ఎప్పుడు
आनंद मुंडी अंदर तन आनंदा पंचता माधाराव गारी हृदयपूर्वक अभिनंदन अदे विधा विनायकराव गारु प्रजल मनि द्वारा कृष्ण देवुड़ लेने मनि द्वारा देवुड़ लांटी मनि द्वारा कृष्ण गारी ओक वैभवा मन अंदर अच्छी आ पुस्तक एनो अंशाल मन चूप्चर वारी हृदयपूर्वक अभिनंदन मा राजुगारु महेश बाबू गारी कस्टमर्स गारु वारु अभिमानंतोनी मा ई कार्यक्रमंलो पाल्गोन्नंदुकु वारी हृदयपूर्वक अभिनंदनलु कार्यक्रमं दिग्विजयं चेसिन प्रति ओक्करिकि कूडा मीडिया मित्रुलकु कावच्चु इक्कडिकि वच्चेसिनटुवंटि अभिमानुलकु कावच्चु అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాధారావు గారికి మనం అభిమాన సన్మానం చేస్తున్నారు. జంగన్న జంగయ్య గౌడ్ రండి. హరీష్ గారు మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాం. రెండు నిమిషాలు కృష్ణ గారు అందరితో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. తను జీవితంలో అందరూ ఈ మనీ ప్రపంచంగా బతికే ఈ కల్తీ కలియుగంలో మంచితనాన్ని నమ్ముకొని ముందుకెళ్లారు. అయిన వాళ్ళకు ఆప్తుడుగా, ఇంటి వాళ్ళకు సొంత మనిషిగా, అభిమానులను ఎంతో ప్రేమగా పలకరించి భోజనాలు పెట్టించి ఫోటోలు దిగిపించి మరీ పంపించిన చరిత్ర కృష్ణ గారిది. ఇండస్ట్రీలో సాహసాలు హిస్టరీలో క్రియేట్ చేయడమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తిగా మెలిగిన ఘన చరిత్ర కృష్ణ గారిది మాత్రమే. ఆ కాలంలో సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న అభిమానుల పరిస్థితి దారుణం అని చెప్పి ఎంతోమంది అనేవాళ్ళు. కానీ కృష్ణ గారి అభిమానులు మాత్రం ఈ విషయంలో కాలర్ ఎగరేసి మరీ మేము అభిమానించినందుకు కృష్ణ గారిని మేము అభిమానించాము. ఆయన అభిమానించినందుకు మేము 100% మా జీవితమే ఆయన త్యాగం అని వివరించి అభిమానులను ఆయన సంపాదించుకున్నాడంటే ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం అంత గట్టిది, అంత గొప్పది. అలాంటి వ్యక్తి ఎప్పుడు భౌతికంగా మాకు దూరమైనా మా మనస్సులో మాత్రం చిరస్థాయిగా ఆయన ఎప్పటికీ ఉండిపోతాడు. ఏ ట్రూ సూపర్ స్టార్ ఇన్ బోత్ రియల్ అండ్ రియల్ లైఫ్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం అసలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సాంగ్స్ ప్రత్యేకంగా తయారు చేయించిన శ్రీరాజ్ గారికి, మోహన్ గారికి, షెడ్యూస్టుడు దేవిప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి పేరు పేరున్న వారు పేరు మర్చిపోతే కూడా భావించొద్దు మన పేరు పిల్లలు అని ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ పిఆర్ఓ శర్మ గారు కూడా సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సేవ కార్యక్రమాలు చేయాలన్నా ఏ కార్యక్రమాలు చేయాలన్నా కృష్ణ ఫ్యాన్స్ కూడా అందరు అభిమానం చేస్తుంటారు. కానీ అందులో మేము ముందు ఉంటాం. మా ఫ్యాన్స్ అందరం కలిసి ఇంకెంతో సేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. సాహసమైన ఊపిరిలాగా సాహసంగా కృష్ణ గారు ఉన్నట్టు ఆ సాహసంతో ముందుకెళ్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమం ఇంకా చేయాలి. అభిమానుడంగా ఈ వేదిక పైన చెప్తున్నాము. మనకు మనకు తోచిన సేవా కార్యక్రమాలు చేయండి, మంచి పనులు చేయండి అని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.